గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన షేక్ బషీరాబాద్ మహేష్ తో ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ గ్రామంలో శాంతి భద్రతలు దొంగతనాల నుండి ప్రజలను కాపాడాలని ఈ రోజు సీసీ కెమెరాలు ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు దొడ్ల మల్లికార్జున ముదిరాజ్, బాలరాజ్, జైపాల్ రెడ్డి, సాయిపేట శ్రీనివాస్, బీజేపీ మేడ్చల్ నియోజకవర్గ కన్వీనర్ అమర మోహన్ రెడ్డి, కేంద్ర సుగంధ ద్రవ్యాల బోర్డు డైరెక్టర్ విక్రమ్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాస్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. భగవాన్ ఉప్పెడు ఉప్పును పోగేసి నిప్పుల ఉప్పెనగా చేసి దండి యాత్రని దండయాత్రగా ముందుకు నడిపిన అధినేత శిశలైన జగచ్చేత చరఖాయంత్రం చూపించి స్వదేశీ సూత్రం మన గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో లక్ష్మీనారాయణ స్వామి కెమెరాలో అన్ని దొంగతనాలు కానీ ఏవి కానీ జరగకుండా సీసీ కెమెరాలు పెట్టడం జరిగింది. దానికి మా గుండ్లపోచంపల్లి నాయకులందరూ మరియు ఇతర పార్టీ నాయకులు కూడా అందరూ వచ్చి చాలా సక్సెస్ఫుల్గా చేశారు. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి కూడా వచ్చి మాకు సహకరించారు. దానికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు.